ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబిసిటీ సమస్య బాగా ఎక్కువ అవుతూ ఉంది. ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ బాగా పేరుకోవటం కానీ, లివర్లో ఫ్యాట్ సింథసిస్ ఎక్కువగా జరగటం, కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్కువగా జరగటం వల్ల అనేక రకాలుగా ఒబిసిటీ వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ రకమైన ఒబిసిటీ రిస్క్ పెరగకుండా, ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ వెళ్లకుండా కంట్రోల్ చేయటానికి ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన పువ్వు ఉంది. దాన్నే శంకు పువ్వు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ఫ్లవర్. ఇది బ్లూ కలర్లో ఆ శంకు పువ్వులు ఉంటాయి. ఈ శంకు పువ్వులు, ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీ కెమికల్ ఏదంటే టెర్నాటిన్స్. ఈ టెర్నాటిన్స్ అనేవి మన లివర్లోకి వెళ్ళాక లివర్లో ఫ్యాట్ సింథసిస్ని, అంటే ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ని, అట్లాగే కొలెస్ట్రాల్ సింథసిస్ని అరికట్టడం జరుగుతుందట. దాన్ని నిరోధిస్తున్నది. దాని ద్వారా ఫ్యాట్ సింథసిస్ జరగకపోతే, కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకపోతే ఇవి పెరగడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ మార్పు లివర్లో తీసుకురావటమే కాకుండా ఈ టెర్నాటిన్స్ ఏం చేస్తున్నాయంటే, చర్మం కింద మనకి ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. చర్మం పై పొర ఇప్పుడు కనపడుతున్నా చూడండి, ఇక్కడ బొమ్మలో చర్మం కింద పొర, దాని కింద ఫ్యాట్ సెల్స్ ఎట్లా ఉంటాయి, బాల్స్ లాగా ఎల్లోలో చూడండి, గోల్డ్ కలర్లో. ఈ ఫ్యాట్ సెల్స్ కింద మజిల్ ఉంటుంది, దాని కింద బోన్ ఉంటుంది. ఇది స్కిన్ కింద ఉండే ఆర్డర్ ఎట్లా ఉంటుంది అన్నమాట, బోన్ వరకు. ఈ ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ డిపాజిట్ పెరిగే కొద్దీ ఫ్యాట్ సెల్ సైజ్ పెరుగుతుంది, దాని సైజ్ పెరిగే కొద్దీ మన సైజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ ఎంటర్ కాకుండా నిరోధించడానికి, కంట్రోల్ చేయటానికి ఈ టెర్నాటిన్స్ అనేది బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని ఒబిసిటీ తగ్గించడానికి శంకు పువ్వు లోపలికి పంపించడం, డికాషన్ కానీ దాన్ని ఇంకొక రూపంలో పంపించడం వల్ల ఒబిసిటీ కంట్రోల్ చేయడానికి, ఫ్యాట్ సెల్స్లోకి ఫ్యాట్ ఎంటర్ కాకుండా చేయటానికి ఈ టెర్నాటిన్స్ అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించిన వారు జపాన్ వారు, బన్యూ ఫార్మస్యూటికల్ కంపెనీ లిమిటెడ్ వారు. దీని మీద స్పెషల్గా శంకు పువ్వుల మీద పరిశోధన చేసి ఈ ఫ్యాట్ సెల్స్కి లివర్కి రెండుట్లోనూ మార్పులు తీసుకొస్తున్నాయి. ఫ్యాట్ సింథసిస్, కొలెస్ట్రాల్ సింథసిస్ జరగకుండాను, మరియు ఫ్యాట్ సెల్స్ చర్మం కింద వాటిలో ఎంటర్ అవ్వకుండాను బాగా బెనిఫిట్ని ఇస్తున్నదని నిరూపించారనమాట. మరి ఇలాంటి శంకు పువ్వుని తీసుకోవటం వల్ల అసలు ఇంకేమేమి ఫలితాలు వస్తాయి, ఇంకా రెండు యూనివర్సిటీలు స్పెషల్గా రెండు రకాల జబ్బుల మీద అతి ముఖ్యమైన బెనిఫిట్ ఇస్తుందని ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజుల్లో ఎక్కువగా క్యాన్సర్స్ కానీ, హార్ట్ కంప్లైంట్స్ కానీ, ఇట్లాంటి ఎక్కువ మరణాల్లో కారణం అవుతున్నాయి కదా. మరి క్యాన్సర్ సెల్స్ మీద పోరాటానికి శంకు పువ్వులు అద్భుతంగా పనికొచ్చేది ఏముందని ఒకసారి ఆలోచిస్తే, ఈ శంకు పువ్వులో డెల్ఫినిడిన్ 3-5 గ్లూకోసైడ్ అనేది ఒక కెమికల్ స్పెషల్గా ఉండటం వల్ల ఇది మలద్వారం దగ్గర రెక్టమ్ ఏరియాలో క్యాన్సర్ ఉన్నా, కోలన్ క్యాన్సర్ ఉన్నా, మలం ప్రేకి పెద్ద ప్రేకి క్యాన్సర్ ఉన్నా, ఆ క్యాన్సర్ కణాలని ఆ భాగంలో ఆ ప్రేగుల్లో చంపడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదట. మామూలుగా ఆ భాగంలో క్యాన్సర్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే అందుకని ప్రేగు తీసేస్తారు, చెడు ఉంటుంది కాబట్టి. చెడు ఉన్నప్పుడు క్యాన్సర్ కణాల విభజన బాగా స్పీడ్గా జరుగుతుంది. ఈ శంకు పువ్వులు స్పెషల్గా ఆ రెండు భాగాల్లో ఉండే క్యాన్సర్కి అద్భుతంగా పనికొస్తుంది. ఈ రకమైన పరిశోధన చేసిన వారు 2019 యూనివర్సిటీ ఆఫ్ ఇలినోయిస్ యుఎస్ఏ వారు. క్యాన్సర్ గురించి ఇంకొక బెనిఫిట్ ఇందులో ఉంది. ఈ శంకు పువ్వులో ఉండే టెర్నాటిన్స్ అనే కెమికల్స్ అన్ని రకాల క్యాన్సర్ సెల్స్ యొక్క గ్రోత్ని అరికడుతుందట. అంటే క్యాన్సర్ కణాలు పెరగకుండా, 2-4 అవ్వకుండా అరికట్టడానికి, ఈ క్యాన్సర్ సెల్స్ ఉండే ఏరియాలో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనికొస్తున్నదని అమెరికా వారే, ఇందాక చెప్పిన ఇలినోయిస్ యూనివర్సిటీ వారు ఈ అందించడం జరిగిందనమాట. ఈ శంకు పువ్వుల్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ కానీ, లేకపోతే లిక్విడ్గా చేసి ఆ లిక్విడ్ కానీ స్కిన్ పైన కనుక అప్లై చేసుకుంటే స్కిన్ డ్రైనెస్, చాలామందికి డ్రై స్కిన్ వచ్చి బాగా ఇబ్బంది పడుతుంటారు కదా, డ్రై స్కిన్ని ప్రత్యేకంగా తగ్గించడానికి ఈ శంకు పువ్వు పేస్ట్ కానీ ఆ లిక్విడ్ కానీ అద్భుతంగా పనికొస్తున్నదని 2021 సంవత్సరంలోనే రీసెంట్గా పోలాండ్ దేశం వారు ఈ స్కిన్ డ్రైనెస్కి శంకు పువ్వు అద్భుతంగా పనికొస్తున్నదని వీళ్ళ నిరూపించారనమాట.
శంకు పువ్వులు బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి బ్లూ కలర్లో ఉన్న యాంతోసైనిన్స్ మన శరీరం లోపలికి వెళ్ళాక ఇది ఒక స్పెషల్ యాంటీఆక్సిడెంట్ బాడీలో తయారవుతుందట. దాన్నే వీళ్ళు యూనిక్ టైప్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్ అన్నారు. ఇదేం చేస్తుందంటే ఫ్రీ రాడికల్స్ని బాడీలో బాగా తొలగించడానికి, దీర్ఘ రోగాలు రాకుండా రక్షించడానికి యూనిక్ టైప్ ఆఫ్ ఈ యాంటీఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడటానికి ఇందులోది మెయిన్ రీజన్ అంటున్నారన్నమాట. మరి ఇలాంటి శంకు పువ్వుని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, ఒక 4-5 శంకు పువ్వులు తీసుకుని నీళ్లు మరిగిని పొయ్యి మీద నుంచి దింపేసి ఆ మరిగిన నీళ్ళల్లో, అంటే 1/4 లీటర్ గ్లాసు మరిగిన నీళ్ళల్లో, ఆ నీళ్ళలు వేడి నీళ్ళల్లోకి 4-5 శంకు పువ్వులు వేసేసేయండి. 15 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ బ్లూ కలర్గా మారిపోతాయి. ఆ నీళ్ళని త్రాగితే సరిపోతుందన్నమాట. ఇలా ఆకులు తీసేయచ్చు, ఈ ఆ నీళ్ళని తీసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే ఇంకొక పద్ధతి, ఈ శంకు పువ్వుల్ని వాటర్లేసి మరిగించేసేసి బాగా వడకట్టి ఆకులు తీసేసారు, డికాక్షన్ అయినా తాగొచ్చు అన్నమాట. లేకపోతే పౌడర్ చేసైనా వేడి నీళ్ళలో కలుపుకు త్రాగొచ్చు, ఇంకో పద్ధతి కూడా. చేత ఈ 3 రూపాల్లో ఏది కన్వీనియంట్ అయితే మీరు అట్లా వాడుకుంటే మంచిది. ముఖ్యంగా ఒబిసిటీ ఉన్నవారికి ఇది చాలా చాలా స్పెషల్ అడ్వాంటేజ్ అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.